Hi friends, welcome to SV Technologies. ఈ వీడియోలో మనం పైథాన్లో ఇంటర్నల్ టైప్స్ గురించి చూద్దాం. ఓకే, ఇంతకుముందు క్లాస్లో మనం పైథాన్కి సంబంధించిన ప్రిమిటివ్, స్టాండర్డ్ డేటా టైప్స్, టైప్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఇంటర్నల్ టైప్స్ గురించి చూద్దాం. సో ఇంటర్నల్ టైప్స్ ఏంటి అంటే, ద జనరల్ అప్లికేషన్ ప్రోగ్రామర్ వుడ్ typically not interact with these objects directly, but we include them here for completeness. Simple ga cheppalante oka programmer ki ee internal types tori etuvanti interaction undadu. Ante oka programmer ane vaadu veetoni eppudu kuda work cheyadu. But python virtual machine leda python కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నల్గా ఈ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటే ఒక ప్రోగ్రామర్ ఎఫెక్టివ్గా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి ఈ టాపిక్ పెట్టారు. సింప్లీ ఇంటర్నల్ టైప్స్తోని ప్రోగ్రామర్ ఏ విధంగానూ కూడా ఇంట్రాక్షన్ ఉండదు, అంటే వర్క్ చేయడు. బట్ లోపల ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ప్రోగ్రామర్కి తెలిస్తే హీ విల్ డూ ప్రోగ్రామ్స్ వెరీ వెల్ అనే ఉద్దేశంతో ఈ టాపిక్ అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో వాట్ ఆర్ దోస్ ఇంటర్నల్ టైప్స్? కోడ్ ఆబ్జెక్ట్, ఫ్రేమ్ ఆబ్జెక్ట్, ట్రేస్ బ్యాక్, స్లైస్, ఎలిప్స్, ఎక్స్రే, దీస్ ఆర్ ద ఇంటర్నల్ టైప్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ పైథన్. ఓకే, సో వీటి గురించి, ప్రతి ఒక్కదాని గురించి బ్రీఫ్గా ఒక 2 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కోడ్ ఆబ్జెక్ట్. కోడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ పీసెస్ ఆఫ్ పైథాన్ సోర్స్ దట్ ఆర్ బైట్ కంపైల్ యూజువల్లీ యాజ్ రిటర్న్ వాల్యూస్ ఫ్రమ్ కాలింగ్ ద కంపైల్ ఫంక్షన్. ఓకే, సో కోడ్ ఆబ్జెక్ట్స్ అనేవి బైట్ కంపైల్డ్ అయి ఉంటాయి, అండ్ దిస్ వర్క్స్ విత్ కంపైల్ ఫంక్షన్ విచ్ ఈస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ పైథాన్. సచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎగ్జిక్యూషన్ బై ఐదర్ ఈఎక్స్ఈ ఆర్ బై ద ఈ వాల్యూ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ కోడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈఎక్స్ఈసి ఫంక్షన్ లేదా ఈ వాల్యూ ఫంక్షన్తో ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకే, కోడ్ ఆబ్జెక్ట్స్ దెమ్సెల్ఫ్ డు నాట్ కంటెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దేర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ బట్ దే ఆర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఆల్ ఆఫ్ విచ్ డు కంటెన్ సమ్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి పార్ట్ ఉండదు కోడ్ ఆబ్జెక్ట్స్ది, ఓన్లీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో మాత్రమే ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ వాల్యూ is an input function which is used to give dynamic input values. Okay, so manam ee input value ichina kuda python anedi strings lo ne teeskuntundi. Aa strings ni man convert cheyali ante oka type nunchi inko type ki convert cheyali ante we are going to use ee value dynamically. Okay, next ee value function gurinchi kuda మనం చూద్దాం. ఇక్కడ సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ డైనమిక్ ఇన్పుట్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఈ వాల్యూ ఫంక్షన్. మనం ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ అంటున్నాం. ఏం చెప్తున్నాం ఇక్కడ? ఇన్పుట్ ఎంటర్ వాల్యూ, ఎంటర్ వాల్యూ ఇన్పుట్ చేయమంటున్నాం. అది ఏ డేటా టైప్లో? ఇంటీజర్. ఇక్కడ ఇంట్ ఎందుకు మెన్షన్ చేసామంటే, మనం యాక్చువల్గా మనం ఏ వాల్యూ ఏది ఇచ్చినా సరే పైథాన్ కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ దాన్ని ఎందులో తీసుకుంటుంది అంటే స్ట్రింగ్లో తీసుకుంటుంది. ఆ స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్. బట్ నేను ఏమంటున్నాను అంటే ఈ వాల్యూ యూజ్ చేస్తే యూ నో నీడ్ టు రైట్ ఆర్ యూ నో నీడ్ టు మెన్షన్ డేటా టైప్. ఇన్బిల్ట్ ఇట్ విల్ కన్వర్ట్ రిక్వైర్డ్ డేటా టైప్. రిక్వైర్డ్ డేటా టైప్ ఏది ఉందో అందులోకి అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఈ వాల్యూ ఇన్పుట్ ఫంక్షన్. ప్రింట్ ఈఎక్స్పిఆర్ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తాము, అవుట్పుట్ వస్తుంది. సో వాట్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఐ హ్యావ్ గివెన్? 10+20 × 3 అవుట్పుట్ విల్ బి
డైరెక్ట్లీ 70. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇస్తాము, 70 అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈ వాల్యూ ఫంక్షన్. నెక్స్ట్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్. వాట్ ఈజ్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్? దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ రిప్రజెంటింగ్ ఎగ్జిక్యూషన్ స్టాక్ ఫ్రేమ్స్ ఇన్ పైథన్. సో ఇంటర్నల్గా మెమోరీ స్టాక్స్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ స్టాక్స్ అనేవి, మెమోరీ రిప్రజెంటేషన్కి సంబంధించిన స్టాక్స్ అనేవి ఫ్రేమ్స్ అంటాము. దాన్నే మనం ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అంటాం. ఫ్రేమ్ ఆబ్జెక్ట్ కంటెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ద పైథాన్ ఇంటర్ప్రీటర్ నీడ్స్ టు నో డ్యూరింగ్ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్. సో రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ ద్వారానే డిస్ప్లే అవుతుంది, ఐ మీన్ వెళ్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ అట్రిబ్యూట్స్ ఇంక్లూడ్ ఏ లింక్ టు ద ప్రీవియస్ స్టాక్ ఫ్రేమ్, ద కోడ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, డిక్షనరీస్ ఫర్ ద లోకల్ అండ్ గ్లోబల్ నేమ్ స్పేసెస్ అండ్ ద కరెంట్ ఇన్స్ట్రక్షన్. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్ మనకు ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ నేమ్ స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈచ్ ఫంక్షన్ కాల్ రిటర్న్స్ ఆర్ రిజల్ట్స్ ఇన్ ఏ న్యూ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అండ్ ఫర్ ఈచ్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ఏ సి స్టాక్ ఫ్రేమ్ ఈజ్ క్రియేటెడ్ యాజ్ వెల్. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి ఒక స్టాక్ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, వన్ ప్లేస్ వేర్ యూ కెన్ యాక్సెస్ ఏ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ మీన్ బై ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్ అంటే టు యాక్సెస్ ద ఫ్రేమ్స్ వీ యూజ్ ట్రేస్ బ్యాక్. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్, ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫ్రేమ్ ఆబ్జెక్ట్. టు యాక్సెస్ దిస్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ వీ యూజ్ ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్. విల్ డిస్కస్ అబౌట్ ట్రేస్ బ్యాక్ ఆల్సో, డోంట్ వరీ. సో ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్. సో మనం ఏదైనా ఎర్రర్ రాసినప్పుడు ట్రేస్ బ్యాక్ అనేది వస్తుంది మనకు. సో వెన్ యూ మేక్ అన్ ఎర్రర్ ఇన్ పైథాన్ అన్ ఎగ్జెప్షన్ ఈజ్ రైజ్డ్. ఇఫ్ ఎగ్జెప్షన్ ఆర్ నాట్ కాట్ ఆర్ హ్యాండిల్డ్ ద ఇంటర్ప్రిటర్ ఎగ్జిట్స్ విత్ సమ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ సిమిలర్ టు ద అవుట్పుట్ షోన్ ఇన్ బిలో. సో మనం ఎప్పుడైతే తప్పు అవుట్పుట్ రాస్తామో అప్పుడు ట్రేస్ బ్యాక్ అనేది అండ్ ఆ ట్రేస్ బ్యాక్ లైన్ ఏంటి అంటే ఆ మిస్టేక్ లేదా ఎర్రర్ అనేది ఏ లైన్లో ఉంది అనేది మనకు ట్రేస్ బ్యాక్ చేసి చూపిస్తుంది. అంటే ఫ్రేమ్ ఆబ్జెక్ట్ని ఏ లైన్, ఎవ్రీ లైన్ ఈజ్ ఏ ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, ట్రేస్ బ్యాక్ చేసి ఏ లైన్లో మనకి ఎర్రర్ వచ్చింది అనేది డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ ఎగ్జెప్షన్ ఈజ్ నాట్ హ్యాండిల్డ్ ద ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్ ఈజ్ జస్ట్ ఏ డేటా ఐటమ్ దట్ హోల్డ్ ద స్టాక్ ట్రేస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జెప్షన్ అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ వెన్ ఎగ్జెప్షన్ అక్కర్స్. సో ఈ ట్రేస్ బ్యాక్ అనేది ఓన్లీ ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది అండ్ ఇట్ హోల్డ్స్ ద ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రేమ్ ఆబ్జెక్ట్. ఇఫ్ ఏ హ్యాండ్లర్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ అన్ ఎగ్జెప్షన్ దిస్ హ్యాండ్లర్ ఈజ్ గివెన్ యాక్సెస్ టు ద ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్. సో ఎగ్జెప్షన్ హ్యాండ్లర్ ప్రొవైడ్ చేస్తే ఈ ట్రేస్ బ్యాక్ ఆబ్జెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ట్రేస్ బ్యాక్. నెక్స్ట్ స్లైస్ ఆబ్జెక్ట్. సింప్లీ స్లైస్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ కోడ్ ఈజ్ కాల్డ్ ఏ స్లైస్. సపోజ్ దిస్ ఈజ్ ఎ కోడ్, ఇందులో ఒక స్మాల్ పార్ట్ని మనం ఏమంటున్నాం, స్లైస్ అంటున్నాం కదా, స్లైస్ ఆఫ్ కోడ్. స్లైస్ ఆబ్జెక్ట్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద పైథాన్ ఎక్స్టెండెడ్ స్లైస్ సింటాక్స్. సో మనం స్లైస్ సింటాక్స్ ఎలా చూపిస్తాము అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో చూపిస్తాం. ఓకే, దిస్ ఎక్స్టెండెడ్ సింటాక్స్ అలౌస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్. బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూని బట్టి ఈ స్లైస్ ఆబ్జెక్ట్స్ అనేవి వర్క్ చేస్తాయి. సపోజ్ ఇక్కడ తీసుకుంటే FOO STR అనేది ఆబ్జెక్ట్ అండ్ ఐ హ్యావ్ గివెన్ స్ట్రింగ్ వాల్యూ ఏ బి సి డి ఈ. ఐఎమ్ స్లైసింగ్ -1. సో దీని మీనింగ్ ఏంటి అంటే రివర్స్ ద స్ట్రింగ్. ఓకే, ఈడిసి బిఏ రివర్స్ ద స్ట్రింగ్కి ఇది స్లైస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇది -2. -2 అంటే ఈ వాల్యూ వచ్చింది కదా ఏబిసిడి, దాన్ని -2 చేసే ఈసిఏ. ఓకే, ఇది స్లైసింగ్ గురించి మనం క్లియర్గా ఇన్ ఫ్యూచర్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం, డోంట్ వరీ. స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్ అన్నిట్లో స్లైసింగ్ ఉంటుంది, అప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే స్లైసింగ్ అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో కానీ, స్ట్రింగ్లో కానీ, లిస్ట్లో కానీ, టపుల్లో కానీ ఒక చిన్న పార్ట్ని మనం ఏమంటాం, స్లైస్ అంటాం. ఆ స్లైసింగ్ కోసం మనం ఇలాంటి కోడ్ రాస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం ఇన్ ఫ్యూచర్ డిస్కస్ చేద్దాం క్లియర్లీ. నెక్స్ట్ ఎలిప్స్ ఆబ్జెక్ట్.
These objects are used to represent the actual ellipse in the slice syntax. So, ఈ ellipse object అనేది కూడా slice syntax లోనే యూజ్ చేస్తాం. Like null object or none. Ellipse objects also have a single name ellipse and have a boolean true or false value all time. Okay. Next, xrange objects. Xrange objects are created by the built-in function xrange. Xrange అనే built-in function ద్వారా యూజ్ చేస్తాం. A sibling of the range. So range అనేది ఏ విధంగా అయితే డేటా టైప్ ఉందో మనకు సీక్వెన్స్ డేటా టైప్ అంటాము ఈ రేంజ్ ని. సో విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఏ రేంజ్ ఆఫ్ నెంబర్స్ అనేది రేంజ్ డేటా టైప్. సో ఇందులో ఈ విధంగానే మనకు ఎక్స్ రేంజ్ అనేది సిబ్లింగ్ అంటే దానిలాగానే వర్క్ చేస్తుంది, దాని అన్నను తమ్ముడో లాగా వర్క్ చేస్తుంది అని మీనింగ్ ఇండైరెక్ట్లీ. అండ్ యూజ్డ్ వెన్ మెమొరీ ఈజ్ లిమిటెడ్ అండ్ వెన్ రేంజ్ జనరేట్స్ అండ్ యూజువల్లీ లార్జ్ డేటా సెట్. సో పెద్ద పెద్ద డేటా సెట్లని జనరేట్ చేయడానికి ఈ రేంజ్ అనేది అంటే అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఇస్తే ఈ మధ్యలో ఉన్న రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఈ రేంజ్ కానీ ఎక్స్ రేంజ్ కానీ జనరేట్ చేస్తాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ టైప్ ఆబ్జెక్ట్స్. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టాండర్డ్ టైప్ ఆపరేటర్స్. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. దిస్ ఈజ్ యువర్ మహేష్, SV టెక్నాలజీ. Please do subscribe and share with your friends.